ఎవరు గెలిచినా ఏ ప్యానల్స్ సగం సగం గెలిచినా అందరూ కలిసి పని చేయడానికి అయితే సుముఖంగా ఉంటారు. తప్పదు కదా చేయాలి. గతంలో కూడా అంటే చిరంజీవి గారు వాళ్ళు యుఎస్కి వెళ్ళి ఫండ్ రైజ్ చేయడానికి వెళ్ళారు కదా, మన శివాజీరాజు గారి పిలుపు మేరకు వెళ్ళి వచ్చారు. అప్పుడు నరేష్ గారు చేసిన కామెంట్స్ గురించి మీకు తెలుసు. అదే కదా అప్పటి నుంచే చెప్తుంది, మీరు అన్నారు కదా ఈ రోడ్డు మీద పడేసింది ఆ నరేష్ అనేవాడే, అందుకని అతన్ని కల్ప్రిట్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ అట్లా యుఎస్ లో అట్లా విదేశాల్లో ప్రోగ్రామ్స్ పెడితే మళ్ళా ఇలాంటి కామెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువ. ఈ కామెంట్స్ కి ఆస్కారం లేకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారా? ఏం ముందు ప్రకాష్ రాజు ప్రెసిడెంట్ అయ్యి నాకెందుకు ప్రకాష్ రాజు అందరినీ కలుపుకెళ్ళగలిగే తత్వం, ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్గా అందరిని కలుపుకొని వెళ్ళగలుగుతాడు అనుకున్నాను. మొత్తం ప్రకాష్ గారు గారు తర్వాత నాకు ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు దాకా నేను గత కొద్ది రోజులు చూస్తున్నా నాకు బాగా అసంతృప్తి కలిగించిన విషయం ఏంటంటే, ఎక్కడా లేనిది ఇళ్ళకెళ్ళి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి రావటం, ఆ పిల్లలకు ఫోటోలు తీయటం, రాఘవేంద్ర అనే ఒక అబ్బాయి ఇంటికి వెళ్ళి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి ఫోటోలు, అదే నాకు కామెడీగా ఉంది నవ్వు పుట్టిస్తుందని మంచు విష్ణు గారు అంటున్నారు. చేశారు, అది ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఆ ఫోటోగ్రాఫ్ శ్రీకాంత్ గారి దగ్గరనే కాదు. ఆ ప్రశ్న మేము అడిగితే నాకు అది ఎంత నవ్వుగా ఉంది, నేను సరదాగా నవ్వుకుంటున్నాను ఇవన్నీ చూశాను. ఎందుకు నవ్వుకుంటారంటే చేసే పనులకి నవ్వు వస్తుంది, మరి కనిపెట్టేశారు కాబట్టి కవరింగ్కి నవ్వు, కవరింగ్ ఇన్ఫేర్ను. ఇది కాకుండా బెదిరించడం, ఇది మన తెలుగువాడు కాదని చెప్పి అతను బెదిరించాడు, ఎవరు పృథ్వీ బెదిరించాడు లేకపోతే వాళ్ళని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేశాడో చూశారు, అది మీకు తెలుసు. ఓకే, నెక్స్ట్ సడన్గా సన్మానాలు చేయటం ఏంటండి, మాసేషన్ సాధారణ సభ్యులకి తప్పులేదు సన్మానం చేయాలి. ఇప్పుడు వచ్చింది ఆ ప్రేమ, ఇన్నాళ్ళు ఏమీ పేరాలు, ఎంతకాలం పాటు మాసేషన్ సభ్యులు మీకు గుర్తురాలేదా? ఒక్కరోజైనా పిలిచి మీరు సన్మానం చేశారా? సడన్గా వాళ్ళని పిలిచి సన్మానాలు సత్కారాలు చేయటం ఏంటి? ఫెలిసిటేషన్ ఏంటండి, నిన్న ఫెలిసిటేషన్ చేశారంట పార్క్ ఎత్తులో. మీరు చెయ్యండి అంటున్నాను, మీరు చెయ్యండి, ఎప్పుడు మామూలు పరిస్థితి చేయండి. రేపు ఎలక్షన్లు అంటేను ఇంకో రెండు రోజులు ఎలక్షన్లు అంటే మా ఎలక్షన్స్ మొత్తం పార్క్ యాత్రలో ఉన్నట్టున్నాయి సార్. మొత్తం శివరాత్రి జాతర జరుగుతుంది, ఇంత కాస్త ఎలక్షన్స్ అనిపిస్తుంది. అదే చెప్తున్నాను, అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇలాగా చేయొద్దు మీరు. రేపు పొద్దున్న ఎలక్షన్ అయిన తర్వాత మొత్తం మా అసోసియేషన్ మొత్తం పిలిచి చేయండి, వెరీ హ్యాపీ, అరే ఇంత బాగా చేస్తున్నారని. ఇప్పుడు అవసరం కాబట్టి చీరలు పంచటం, వాళ్ళు చీరలు పంచుతున్నారు. తర్వాత డబ్బులు వేస్తున్నారు, డబ్బులు వేస్తున్నారనేది చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. కాకపోతే తీసుకున్నోడు దొంగ, ఇచ్చినోడు దొంగ కాబట్టి బయట మాట్లాడకపోవచ్చు, అది అది క్లియర్ కాదు. మీ ఎలక్షన్ అయిన తర్వాత బయటకు వస్తుంది ఏంటేంటో ఎన్ని ఇలాంటి పనికిమాల పనులు మాల్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు కొంచెం కోపం వచ్చి. మీరు ఎన్నిసార్లు పనికిమాల పనులు అన్నా మీ మాటలు ఆయనకు కామెడీగా ఉన్నాయంట. నా ఇంటర్వ్యూలో చూడండి, కావాల్సి కామెడీగానే ఉన్నాయి. అంటే ఏంటి కామెడీగా ఉంటే ఏంటంటే, అతని మాట నా మాట అతని కామెడీగా ఉంటే అతను ఇంకా కామెడీగా ఉంది. నాగబాబు గారు ఏదో మాట్లాడుకుంటూ పోతాంటారు, ఏదో మాట్లాడుతుంటారు ఆయన కామెడీ అంటున్నారు. ఆయన నిన్న ఇచ్చాను కదా అతని గురించి మొత్తం లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్, లోకల్ నువ్వా ప్రకాష్ రాజా, ఎవరు నాన్ లోకల్ని ఇచ్చాను కాబట్టి దాని మొత్తం మీద ఫైనల్ ఓటు చెప్పండి సార్. ఎన్నడూ లేని విధంగా ఈసారి రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఏమన్నారు, బీజేపీ నాన్ బీజేపీ ఎలక్షన్ ఇది అనేది అన్నారు. మళ్ళా రెండోసారికి వచ్చేకి ఏమైపోయింది, కమ్మ వర్సెస్ కాపులా మారిపోయింది ఇక్కడ ఎలక్షన్ది, ఇక్కడ కులాలు తీసుకొచ్చేసారు. మళ్ళీ ఇక్కడ చూస్తే రాజకీయాలలో ఓటుకు నోటు ఏ విధంగా ఉంటుందో అది కూడా టెస్ట్ చేసి చూపించారు. ఓటుకు నోటు అనేది కూడా చూపించగలిగారు. ఓటుకు నోటు కూడా ఇక్కడ మనం కనిపించింది ఓటుకు నోటు. ఇప్పుడు చూస్తే ఇంట్లోకి వెళ్ళి స్వీట్లు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారని మీరు అంటున్నారు. లేదండి, సాధారణ సభ్యులు మాతో చెప్పి మీతో చెప్పారు అన్నది చెప్పారని మీరు అంటున్నారు. స్వీట్లు పంచినట్టు ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి, అది ఉంటే చూపిస్తే బాగుంటుంది. నా దగ్గర లేదు, శ్రీకాంత్ దగ్గర ఉంది, మీరు అడిగి తీసుకోండి. తెప్పించుకొని మీ లాంటి పెద్దలు నిన్న నేను ఇన్విటేషన్ చూపించాను ఒకరికి, ఓకే, వాళ్ళు పార్క్ అయితే ఫెలిసిటేషన్ చేస్తున్నట్టు. మీ దగ్గర కావాలంటే శ్రీకాంత్ దగ్గర ఉంటే తీసుకోండి. మరి ఇన్ని విమర్శలు ఏ ఎప్పుడు లేనిది, ఇప్పుడు ఇన్ని విమర్శలు వస్తున్నాయి, ఇంతకు ఇది బీజేపీ నాన్ బీజేపీయా, లేకంటే కమ్మ వర్సెస్ కాపునా, లేకుంటే ఇది ఓటుకు నోటు లాగా ఎన్నికలు జరుగుతున్నాయా, ఇది ఎంత ఎలా జరుగుతున్నాయి సార్ ఎన్నికలు సార్? ఒకే ఒక సమాధానం చెప్తాను, చెప్పండి. ఇంటికి ఇవన్నిటికి కారణం ఇవన్నీ చేసిన వాళ్ళు మంచు విష్ణు ప్యానల్, కాబట్టి వాళ్ళని అడగండి. అంటే మీరేం సమాధానం చెప్పండి, తప్పు చేసిన వాళ్ళని ఆ మాట అడగాలి. ఏ తప్పు చేయకుండా మామూలు మెంబర్ని పిలిచి మీ ఒపీనియన్ చెప్పండి, మీ అవసరాలు ఏంటి చెప్పండి, మేమేం చేస్తే బాగుంటుందో చెప్పండి, అవి మేము చేస్తున్నాం. సో ఆ పనులు ఏదైతే మీరు అన్నారో ఆ పనులను వాళ్ళు చేశారు. ఒకసారి చెప్పండి, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకి మంచు విష్ణు వాళ్ళ ప్యానల్ వాళ్ళే సమాధానం చెప్పాలి. మెగా ఫ్యామిలీ ఇటువైపు ఉంది, మెగా ఫ్యామిలీ ఎవరనేది, మెగా ఫ్యామిలీ ఒక్కడే కనుక మిగతా హీరోలు కూడా చాలా ఉన్నా కూడా ఇక్కడ ఎక్కువ వచ్చేది మీ పేరే సార్.
ఒక సామాజిక వర్గాన్ని ఎక్కువగా కూటమిలా చేస్తున్నారు, మొత్తం కూడా గుమ్మి గుర్తున్నారు. మురళీ మోహన్ గారు కూడా మొన్న టీవీలో మాట్లాడుతూ చెప్పకనే చెప్పారు, మీ ఓటు ఎవరికంటే యువకుడు యోగ్యుడు అన్న వ్యక్తికే నా ఓటు అనేశారనమాట. ఆయన కూడా యువకుడు మర్యాదస్తుడు యోగుడికే నా ఓటు ఉంటుందని మురళీ మోహన్ గారు కూడా అలా అనేశారు. తప్పే ఉందండి, ఆయన ఓటు వేసుకోవచ్చు. అలా అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు మేము ఎవరికి ఓటేస్తాము ఎవరు ఏంటి అనేసి. అలా అన్నప్పుడు మరి ఇక్కడ ప్రకాష్ రాజ్ గారిని ఏ విధంగా చూస్తున్నారు మిగతా వాళ్ళు? అంటే ఓటు ఎవరికి వేస్తామనేది కూడా డైరెక్ట్గా చెప్పడం కూడా తప్పు కదా. ఇది 100% తప్పు. ఆ మాట చేయి అనకూడదు. మురళీ మోహన్ గారు లాంటి బాధ్యతాయుతమైన వ్యక్తి అంత 5 సార్లు ప్రెసిడెంట్ గానే చేసిన వ్యక్తికి అంత బాధ్యతారహిత్యంగా మాట్లాడకూడదు. యువకునికి నా ఓటు. ఇక్కడ బుద్ధిమంతుడు అంటే అతను అన్నంత మాత్రాన ఏమి అతనేమి ఐఎస్ఐ మార్కేం కాదులేండి మురళీ మోహన్ గారు అన్నమాటకి. కాకపోతే ఇక్కడ రోజార్ లాంటి వ్యక్తి వైసీపీలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. రోజా గారు కూడా ప్రజలకు ఎవరు మంచి చేస్తారో వాళ్ళకే నా ఓటేస్తానని చెప్పి, మరి మేము మా కళాకారులకు ఎవరికి మంచి చేస్తారో వాళ్ళకే నా ఓటేస్తానని ఆవిడే ఈ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి చాలా నాగ్గానో లేకపోతే చాలా సంయమంతో సమాధానం చెప్పింది. ఆవిడకు ఉన్నపాటి ఈ కనీసపు విజ్ఞత ఆయనకి లేకపోతే ఎట్లాగా డైరెక్ట్గా మాట్లాడటం ఏంటది మురళీ మోహన్ గారు? విజ్ఞత ఉండాలి ఆయనకి. ఆయన వయసు 70-80 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా ఆయనకి విజ్ఞత రాకపోతే మనం ఏం చేస్తాం? పైగా మంచి పని చేసేవాళ్ళు అతను అటు సపోర్ట్ చేస్తే చేయనండి, అది బెస్ట్ కదా. ఇప్పుడు తన కూడా వెళ్ళిపోయి మాట్లాడచ్చు కదా, ఎందుకు మాట్లాడాలి? తను ఎందుకు ఇట్లా గోడ మీద పిల్లిలాగా ఉంటాం? మురళీ మోహన్ గారు ఏదో వైపు ఉండండి. అయితే అటువైపు ఉన్నట్టుగా చెప్పకనే చెప్పారు కదా సార్? చెప్పి అది చెప్తున్నాను, అదే చెప్పకనే చెప్పాల్సిన అవసరం ఏంటి? నువ్వు డైరెక్ట్గా అటు నుంచి మాట్లాడు, నో ప్రాబ్లం. మళ్ళీ రేపు పొద్దున అవసరం వచ్చి మళ్ళీ మీ అందరం కావాలి. ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటికి ఆయన నేను అట్లా కాదు, నేను అందరితో పనిచేస్తాను. కానీ యుద్ధం చేస్తే ఎటు వైపు ఉంటా, రెండు వైపులో గోడ మీద పిల్లిలాగా ఉండను. మురళీ మోహన్ గారు గోడ మీద పిల్లి అంటాడు, అటు ఉండి కొద్దిసేపు ఉండి ఉంటాడు. నేను ఆయన యొక్క ఈజ్ మోస్ట్ టిమిడ్ పర్సన్. ఇక ఫైనల్గా ఇంకోటి ఏమంటే, కొంతమంది ఆర్టిస్టులు ఏమంటున్నారంటే, మీరు ఎంతో మేనిఫెస్టో చెప్పారు, మాకు భవనాలు కాదు ఇంకోటి కాదు, మాకు వేషాలు కావాలి, ఫస్ట్ వేషాలు ఇప్పించండి అంటున్నారు. దట్ ఈస్ ట్రూ. అందుకనే ప్రకాష్ రాజ్, అందుకని నిన్న చెప్పాను, ప్రకాష్ రాజ్ ఒక్కడికే ఆర్టిస్ట్ యొక్క కష్టాలు తెలుసు కాబట్టి తను ఒక సమగ్రమైన ప్లాన్ తోటి ప్రతి హీరోతోటి అతనికి అనుబంధం ఉంది, కనెక్షన్ ఉంది, చాలామంది డైరెక్టర్ దగ్గర పనిచేసిన అనుభవం ఉంది. సో వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? మీరు ఇవ్వండి. ప్రకాష్ రాజు కొంచెం మొండోడు, అడిగి పని చేయించుకొని తీసుకొచ్చేటువంటి వ్యక్తి. ఖచ్చితంగా 4 కోఆర్డినేటర్లు పెట్టాడంటే అందరితో తను మాట్లాడేవాడు. 4 కోఆర్డినేటర్ల పైన తను ఉండి చూసుకొని, అటు పక్కన జీవిత గారు కానీ, ఈయన కానీ, శ్రీకాంత్ గారు కానీ, హూఎవర్, వీళ్ళందరూ పనులు చేయించి వాళ్ళకు అవకాశాలు క్రియేట్ చేయడానికి చాలా క్లియర్ కట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందండి. ఓకే సార్, చేస్తున్నారు. ఫైనల్గా చివరి ప్రశ్న సార్, బండ్ల గణేష్ గారు వ్యాఖ్యలు మీరు చూశారు? నేను ఫస్ట్ వచ్చారు చేశారు, బయటికి వెళ్ళారు, మళ్ళీ విమర్శలు చేశారు, మళ్ళీ వచ్చారు, మద్దతు ఇస్తున్నానన్నారు. నేను ఉన్నాను, నేను పోటీ చేయకపోయినా 100 మంది కార్మికులకు ఇల్లు నిర్మించే పనికి నేను శ్రీకారం చుడుతున్నాను, నేను చేయిస్తాను. ప్రకాష్ గారు వెంటబడైనా, ప్రకాష్ గారు ప్యానెల్ గెలిస్తే నేను చేయిస్తా పని, అది నా బాధ్యత అని గట్టిగా చెప్తున్నారు బండ్ల గణేష్ గారు. మరి బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు అలా అంటున్నప్పుడు ఈరోజు ప్రకాష్ రాజ్ గారు ప్యానెల్కి ఒక వాళ్ళలాగా మీరు నిలబడి ముందుండి నడిపించే పని మీరు భుజాన్ని వేసుకొని చేస్తున్నారు? అంత పెద్ద క్రెడిబిలిటీ నాకు ఇవ్వద్దండి సార్. నేను ప్రకాష్ రాజ్కి సంపూర్ణ మద్దతు ప్రకటించి నిలబడ్డాను తప్ప ప్రకాష్ రాజ్కి ఒక వాళ్ళు నేను లేకపోతే అంటున్నప్పుడు రేపొద్దున ప్రకాష్ గారు ఈరోజు చెప్పినవన్నీ చేయకపోతే మీరు చేయించగలరు అన్న నమ్మకం మీకుంది, అంత భరోసా మీరు ఇస్తారా? డెఫినెట్ గా. ఇప్పుడు మా అసోసియేషన్కి ఎవరన్నా సరే చెప్పిన విషయం, చెప్పిన మేనిఫెస్టో అమలు చేయకపోతే అడుగుతాం కదా. ప్రకాష్ రాజ్ గారు నిలదీయగలరా? 100% డౌటే లేదు. నిలదీయండి, నేను కాదండి, మా అసోసియేషన్లో ఉన్న చిన్న ఆర్టిస్ట్ కూడా నిలదీసే అధికారం ప్రకాష్ రాజ్ ఇచ్చాడు. బట్ వాళ్ళు ఇవ్వగలరా? ఆ మాట వాళ్ళు ఇవ్వగలుగుతారా? అసలు మంచు విష్ణు గారు లేకపోతే మోహన్ బాబు గారు వాళ్ళ కోట చుట్టూ ఎవడన్నా ఒక మనిషి వెళ్ళగలరా? రాణిస్తారా వాళ్ళు? ప్రకాష్ రాజ్ ఎవరికైనా ఓపెన్ వచ్చి జరగకపోతే కాలర్ పట్టుకుని అడిగే నేనే అవసరం ఏంటండి? చిన్న ఆర్టిస్ట్ అడగలడు, ఆ యాక్సెస్ ప్రకాష్ అది ఇస్తాడు. ఓకే సార్, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు అయినా అడుగుతున్నాను.
దాసరి గారి మరణం తర్వాత తెలుగు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేదంటారు కొంతమంది, ఒకరి పేరు అయితే చెప్తున్నారు, ప్రముఖుల పేరు చెప్తున్నారు కొంతమంది, కానీ మంచు విష్ణు లాంటి వారు మాత్రము వ్యాక్యూమ్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది అంటున్నారు. మరి వ్యాక్యూమ్ ఉందా, పెద్ద దిక్కు ఉందా? పెద్ద దిక్కు ఉన్నారు ఆల్రెడీ ఇండస్ట్రీకి. దాసనారాయణరావు గారు నేను ఒక పెద్ద దిక్కుగా చేయాలి, నేను అవుతాను అని అనేమి పాలకుల నుంచి సంచేసుకొని రాలేదండి. మామూలుగా వచ్చాడు ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా ఎదిగాడు, రచయితగా ఎదిగారు ఆయన. ఓవర్ ది నైట్, ఓవర్ ది టైంలో ఆయన పెద్ద దర్శకుడిగా మారారు. ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే పరిష్కరిస్తున్నారు, పెద్ద సమస్యలు పరిష్కరించారు. ఆ విధంగా ఆయన ఒక ఇండస్ట్రీలో ఒక ఏదైనా ఇష్యూస్ వస్తే పరిష్కరించేటువంటి వ్యక్తిగా ఆయన రూపాంతరం చెందారు. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఇంచుమించు ప్రతి హీరో కూడా ఇంచుమించు వాళ్ళ స్థాయిల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే పరిష్కరించడం, దానికి 10 మందికి ఉపయోగపడేలాగా ఏదైనా సమస్యలు ఉంటేనో, ఏదైనా ఇష్యూస్ ఉంటేనో చూస్తున్నారు. మన కరోనా వచ్చినప్పుడు మరి కరోనా చారిటబుల్ ట్రస్ట్ అని చిరంజీవి గారు పెట్టి అందరు హీరోస్తో ఫండ్ క్రియేట్ చేసి 4 నెలల పాటు ఆ ఇండస్ట్రీలో ప్రతి కళాకారుడికి, అదర్ దాన్ ఇండస్ట్రీ సినిమా కళాకారులకే కాకుండా కార్మికులు కూడా ఆయన రేషన్ క్రియేట్ చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో మోహన్ బాబు గారు ఏం చేశారు నాకు తెలియదు, ఆయన కూడా ఏదైనా చేసి ఉండొచ్చు, అలాగే కృష్ణరాజు గారు చేసి ఉండొచ్చు. సో ఎవరైనా సరే స్లో స్లోగా ఎవాల్వ్ అవుతారు. సడన్గా ఎవరు పెదరాయడు అని చెప్పి ముందుకు రాలేరు కదండి, అది కుదరదు కదా. సరే, ఇక చిట్ట జరుగు ఒకటే ప్రశ్న. ప్రకాశ్ రాజు గారు పరభాష ఇది చివరి సార్ ఇది చివరి ప్రశ్న సార్ ప్రకాశ్ రాజు గారు కన్నడ అంటున్నా తెలుగులో ఎక్కువ సినిమాలు తీశారు, ఇక్కడ పని చేశారు కాబట్టి అతను ఇండియన్ అంటున్నారు మీరు, ఇండియన్ నటుడు, అతను ఏ భాషకు సంబంధించిన, అన్ని భాషలకు సంబంధించిన వ్యక్తి, తెలుగులో ఉన్నారు, తెలుగులో చేశాడు, ఇక్కడ మా కళామా తల్లికి ఏదో చేస్తానంటే మేము సపోర్ట్ చేస్తామన్నారు. ఈరోజు అదేవిధంగా తీసుకుంటే సోను సూద్ గారు కూడా, అంటే మనకు మహారాష్ట్ర ముంబైకి చెందిన వారు ఆయన, ఇక్కడ తెలుగు సినిమాల్లో చాలా చేస్తున్నారు. ఈరోజు కూడా ఆయన అందరూ కూడా ఆయన సర్వీస్ను బట్టి ఆయన కూడా ఒక హీరోగా చేస్తున్నారు. భవిష్యత్తులో సోను సూద్ కూడా నేను తెలుగు కళామా తల్లికి ఏదో చేయాలని ఇక్కడికి వచ్చి మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా నిలబడడానికి సిద్ధమైతే నాగబాబు గారు అండగా నిలబడతారా? 150% రెడ్ కార్పెట్ వేసి నిలబెడతాం. సోను సూద్ వచ్చి నేను మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తాను, అంతకన్నా కావాల్సింది రెడీ. మాకు అలాంటి తెలుగు తమిళం కన్నడ హిందీ మాకు అలాంటి సంకుచిత భావాలతో బతకన, మా నాన్న మమ్మల్ని ఒక విస్తృత భావాలతో పెంచారండి. మా అన్నయ్య గారిని, నన్ను కానీ, పవన్ కళ్యాణ్ గారిని, మాకు అలాంటి సంకుచిత భావాలే ఉండవు. ఓకే సార్, రేపటి ఎన్నికలను పురస్కరించుకొని మా అసోసియేషన్ సభ్యులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? మా అసోసియేషన్ మెంబర్స్కి నిన్న చెప్పింది అదే అండి, ఎవరైతే మా అసోసియేషన్ ఒక కళాకారుడి కష్టాలు తెలిసిన వ్యక్తికి మీ బాగు కోసం, మీ అభ్యున్నత కోసం, మిమ్మల్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టడం కోసం ముందుకొచ్చే ప్రకాష్ రాజుకి దయచేసి మీ ఓటు వేయమలసిందిగా, మీరు ఆయన్ని బలపరిచి ఆయన్ని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, మీ మరి మీ సందేశాన్ని అందిపుచ్చుకొని ఆర్టిస్ట్ అంతా కూడా ప్రకాష్ రాజు గారు ప్యానల్కి మద్దతు పలుకుతారా లేదా అనేది కూడా రేపటితో తేలిపోతుంది సార్, చూద్దాం సార్. థ్యాంక్ యూ సార్, నమస్తే. హాయ్, దిస్ ఇస్ ఈషా జాబ్రా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ యు ఆర్ వాచింగ్ iDream మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.